నమస్తే వెల్కమ్ టు టీవీ కొద్ది రోజుల్లో రెండు వేల ఇరవై మూడుకి బాయ్ బాయ్ చెప్పి రెండు వేల ఇరవై నాలుగులోకి అడుగు పెడుతున్నాం అయితే చాలామంది ఈ సంవత్సరం తమకు కలిసి రాలేదని ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది అయితే రెండు వేల ఇరవై మూడు ఇలా ఉందంటే వచ్చే ఏడాది పరిస్థితి ఏంటో అని ఆలోచనలో సతమతమవుతూ ఉంటారు సహజంగా ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరూ అంచనా వేయలేరు కానీ జ్యోతిష్య శాస్త్రంలో మాత్రం రెండు వేల ఇరవై నాలుగులో ఎవరికి కలిసి వస్తుంది అంటే ఏ రాసుల వారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఏ ఏ రాసుల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనేది తెలియజేస్తుంది మరి నిజంగానే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏ రాసుల వారికి కలిసి వస్తుందనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ద్వాదశి రాసులలో ఐదు రాసుల వాళ్ళకి అఖండ రాజయోగం పట్టబోతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది ఎప్పుడైనా సరే నవగ్రహాలలో ఒక్క గురుగ్రహం బలం ఉన్నట్లయితే తిరుగులేని విజయాలను సిద్ధింప చేసుకోవచ్చని శాస్త్రంలో ఉంది దాదాపుగా ఎనభై శాతం జాతక దోషాలను పోగొట్టే శక్తి గురుగ్రహానికి ఉందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఒకటో తేదీ గురువు రాశిలో నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ గురువు సంచారంలో మార్పు వల్ల రెండు వేల ఇరవై నాలుగు ఐదు రాసుల వాళ్ళకి అఖండ రాజయోగం పట్టబోతోంది మేషరాశి మొట్టమొదటి రాశి మేషరాశి దీనికి కారణం ఏంటంటే మేష రాశి నుంచి చూసుకున్నప్పుడు గురువు మారినటువంటి వృషభ రాశి రెండవ రాశి అవుతుంది అంటే మేషరాశి వాళ్ళకి ద్వితీయంలో గురువు సంచారం ఉంది ద్వితీయం అంటే కుటుంబ స్థానం కాబట్టి మేషరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో కుటుంబ జీవితం బాగుంటుంది కుటుంబంలో సమస్యలు తొలగిపోతాయి ధనపరంగా బాగా కలిసి వస్తుంది ఆర్థికంగా మంచి ఎదుగుదల ఉంటుంది మీ మాటకు విలువ గౌరవం పెరుగుతాయి కాబట్టి వాక్కు పరంగా ధనం పరంగా కుటుంబ జీవితం పరంగా మేషరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో గురువు సంచారంలో మార్పు వల్ల అద్భుతమైనటువంటి రాజయోగం కలుగుతుంది మకర రాశి మకర రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు గురువు సంచారం మారిన వృషభ రాశి ఐదో రాశి అవుతుంది అంటే మకర రాశి వారికి గురువు పంచమ సంచారం చేస్తున్నాడు మకర రాశి వాళ్ళకి సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో మంచి అనుకూల ఫలితాలు కలుగుతాయి సంతానం లేని మకర రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అలాగే సంతానం గురించి ఆందోళన చెందుతున్న మకర రాశి వాళ్ళకి వాళ్ళ సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్ట లభిస్తే మీ పిల్లలు టాప్ లోకి వెళ్ళటానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మకర రాశి వాళ్ళకి విశేషంగా అవకాశాలున్నాయి కాబట్టి గురువు సంచారంలో మార్పు వల్ల రాజయోగం పట్టబోతున్న రెండో రాశి మకర రాశి వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశి వారికి ఈ గురువు సంచారంలో మార్పు అనేది సప్తమ సంచారం అవుతుంది వృచ్చిక రాశి వాళ్ళకి గురువు ఏడో సంచారం చేస్తున్నాడు ఈ సప్తమ సంచారం వల్ల వృచ్చిక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అవుతాయి చాలా కాలంగా పెళ్ళిళ్ళు అవ్వక సంబంధాలు కుదరక ఇబ్బంది పడుతున్న వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా మనసుకు నచ్చిన వ్యక్తితో పెళ్లిళ్ళు అవుతాయి అలాగే భార్య భర్తల మధ్య గొడవలు కూడా తొలగిపోతాయి వృచ్చిక రాశి వాళ్ళు ఎవరైనా ఫ్యామిలీ మెంబర్ ప్రాబ్లమ్స్ వల్ల దూరంగా ఉంటే దంపతులు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా కలుస్తారు సమస్యలు అన్నీ తొలగిపోయే వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో అద్భుతమైనటువంటి రాజయోగం కలుగుతుంది కన్యారాశి రాశి కన్యారాశి వాళ్ళకి గురువు ఈ రెండు వేల ఇరవై నాలుగులో మే నుంచి భాగ్యంలో సంచారం చేస్తాడు అంటే తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తాడు పూర్వజన్మ పుణ్య ఫలితం అనేది కన్యా రాశి వాళ్ళ మీద పడుతుంది కన్యారాశి వాళ్ళు పట్టిందల్లా బంగారంలా ఉంటుంది ఆర్థికంగా కన్యారాశి వాళ్లకు తిరుగు ఉండదు విపరీతంగా లాభం కలుగుతుంది ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి శత్రువులు తొలగిపోతారు కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి గురువు ఈ రెండు వేల ఇరవై నాలుగులో మే నుంచి లాభ స్థానంలో సంచారం చేస్తున్నాడు మట్టి పట్టుకుంటే బంగారం అయ్యేటటువంటి స్థానం పదకొండవ స్థానం కాబట్టి ఆర్థికంగా కర్కాటక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగులో తిరుగు ఉండదు ఒక్కసారిగా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిపోతారు డబ్బు పరంగా విపరీతంగా కలిసి వస్తుంది మీరు ఏ రంగంలో ఉన్నా మీరే నంబర్ వన్ గా చక్రాలు తిప్పుతారు ఆకస్మిక ధన ప్రాప్తి యోగం కూడా కలుగుతుంది అంటే తిరుగులేని విధంగా కర్కాటక రాశి వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో గురుబలం వల్ల అఖండ రాజయోగాన్ని సిద్ధింప చేసుకుంటారని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది